కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అని చెప్పేసి ఇంతమంది జూడాలు మీరు ఇక్కడ జస్టిస్ కావాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఎక్కడికి వచ్చినా డాక్టర్లు జూనియర్ డాక్టర్ అని ప్రస్తావన మాత్రమే వస్తుంది. దానికంటే ముందు తను జూనియర్ డాక్టర్ కంటే ముందు ఒక ఉమెన్, తను ఉమెన్గా మీరు ఈ సొసైటీని ఎలాంటి సొసైటీ నుంచి ఎలాంటి రక్షణ కావాలని కోరుకుంటున్నారు మేడం? నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిరసన అనేది మా డాక్టర్స్ అని ఒక వర్గానికి చెందిందే కాదండి, యాజ్ ఎ ఉమెన్గా ఒక ఆడపిల్ల మా ఈ అందరి గర్ల్స్ తరఫున మేము మాట్లాడుతున్నాం. ఇది ఈ ప్రొటెస్ట్ అనేది ఓన్లీ డాక్టర్ అభయకి మాత్రం, అంటే ఒక డాక్టర్ వృత్తికి మాత్రమే చెందింది కాదు. అసలు ఒక డాక్టర్ అర్ధరాత్రి పూట 36 గంటలు కష్టపడి సేవ చేయడానికి వెళ్ళిన డాక్టర్తో ఇది జరిగిందనేది చాలా నిరసన వ్యక్తం చేయాల్సిన విషయము. అసలు మేము ఒక ఆడపిల్లలాగా మేము ఇంటి నుంచి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళనే కాదు, చూస్తూ ఉంటాం రోజు రోజు. ఒక 4 సంవత్సరాల పాపను రేప్ చేశారు, 9 సంవత్సరాల పాప, 60 సంవత్సరాల ముసలి ఆవిడ. ఏంటండి ఇది? అసలు మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అనేది మనం అందరూ రియలైజ్ అవ్వాలండి. అలా అని అందరి మెంటాలిటీ అది కాదు. ఒక డాక్టర్గా ఇప్పుడు మేము ఎందుకు బయటకు వచ్చాము, ఇప్పుడు మా సహోదరికి అలా జరిగిందని మేము వచ్చాం, కానీ ఇది ఓన్లీ డాక్టర్ అభయకు చెందిన విషయమే కాదు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం, మన సొసైటీ ఆలోచించాల్సిన విషయం. చేంజ్ అనేది ఇండివిజువల్తో రావాలండి, పబ్లిక్లో కాదు. మేము మా ప్రొటెస్ట్ ఇవాళ ఏంటంటే, అట్లీస్ట్ మేము ఒక అడుగు ముందుకేస్తే మాతో పాటు వేల జనాలు వస్తారని. ఎప్పుడో ఎప్పటి నుంచో జరుగుతున్న వాటిని కప్పుపుచ్చుతున్నాయి. నాకు ఒకటి మీరు చెప్తున్న వాటి దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుందండి, మన రూల్స్ ఉన్నాయి కానీ దాన్ని గవర్నమెంట్ పాటిస్తలేదని చెప్పేసి చెప్పుకోవచ్చా? లేకపోతే ఈ రూల్స్ ఉన్నాయి నాకేమవుతుంది, నన్నేం చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పేసి భయపడి మరి ఇంత క్రూరముగాలుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? మనం మంచి మెంటాలిటీయే కరెక్ట్ లేనప్పుడు రూల్స్ అనేవి ఏం చేస్తారండి? ఎన్నో రూల్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. రూల్స్ ఎవరు ఫాలో అవుతున్నామో అంతే కదండి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే, మనం యాజ్ ఎ హ్యూమన్గా మన ఇంటి నుంచి చేంజ్ అనేది మన ఇంటి నుంచి రావాలండి. ఎవరో రూల్స్ చేశారు అని కాదు, పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఏం చేస్తారండి? నేను చెప్పేది అదే, పేరెంట్స్ మనము పుట్టినప్పుడు అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేకుండా పుట్టినప్పటి నుంచి ఈక్వల్, అరే తను కూడా నీతో పాటు చదువుకుంటుంది, తను కూడా నీతో పాటు ఈక్వల్ ఈ సొసైటీలో అని ఆ అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి అలాంటివి చర్యలు తీసుకుంటే వాళ్ళు కూడా ఈక్వల్గా ఫీల్ అవుతారని మా ఉద్దేశము. చేంజ్ అనేది ఇండివిజువల్ బేసిస్ మీద రావాలండి. సొసైటీ అనేది చాలా ముందుకెళ్తుంది, అమ్మాయిలు చాలా ఎదుగుతున్నారు. అన్ని బేటీ పడావ్ బేటీ బచావ్ ఉంటుంది అనే దాంట్లో బేటీ పడావ్ దాకా వచ్చేసింది, కానీ బేటీ బచావ్ సీన్ రావట్లేదు. అంటే సొసైటీ అనేది చాలా మారాలి, ఇండివిజువల్ బేసిస్ మీద మారాలనేదే నా కాన్సెప్ట్. ఈ దీంట్లో గవర్నమెంట్ కానీ రూల్స్ కానీ ఏమి చేయలేవండి. ఈ మార్పు రావాలి, ఒక రివాల్ట్. ఎన్నిసార్లు చూస్తామండి న్యూస్ పేపర్ ఆర్టికల్, ఒక న్యూస్ పేపర్ ఈ మ్యాటర్ అనేది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో మిగిలిపోకూడదు. ఇక మీదటైనా మేము ఇది చేయాలనేది మాకేమవసరమండి? మా డ్యూటీలో వదిలేసి మేము ఇక్కడ రావడము చాలా బాధగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తన ప్లేస్లో మేము మమ్మల్ని ఊహించుకోవాలంటేనే చాలా బాధగా ఉంది. అసలు మేము చేయగలమా? ప్రాణం పోసేవాళ్ళు, ప్రాణం తీయకూడదండి. అది ఎవరన్నా ఉండొచ్చు, మాకు తెలియదండి. అది ఏమంటారు, వాళ్ళ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారా, బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా అనేది కాదు మా కాన్సెప్ట్. ఒక ఆడపిల్లని టచ్ చేయాలన్నా ఈ సమాజంలో భయం వేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం అనేది లేదు, ఎందుకంటే ఇప్పుడు బయట దేశంలో మనం చూస్తున్నాం ఇక్కడ రేప్ అయింది అనగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. అలాంటి చర్యలు మన దగ్గర కూడా రావాలని మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. అసలు మార్పు రావాలండి, ఈసారి అయితే ఖచ్చితంగా రావాలి. మార్పు వచ్చేదాకా మేము మా ప్రొటెస్ట్ అనేది ఆపము. ఇది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎన్ని రోజులైనా సాగొచ్చు. మనకి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 78 ఇయర్స్ అవుతుంది. 78 ఇయర్స్గా ఒక గాంధీతాత ఆ రోజు చెప్పిండు, నడి రోడ్డు మీద 12 గంటలకు నడిచినప్పుడే మన దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అంటారు. కానీ ఇప్పటికీ మహిళలు తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఫ్యాషన్గా ఎవరో అట్లా తిరుగుతున్నారు, కానీ అసలు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు అసలు తిరుగుతలేరండి. దీని గురించి సొసైటీ అండి, ఎట్ ద ఎండ్ సొసైటీ. ఆడపిల్లలం మేము ప్రతి దాంట్లో కూడా ఏదైనా అంటే ప్రతి దాంట్లో మేము కూడా ఎదుగుదాం అనుకుంటున్నామండి. అబ్బాయిలే ఎందుకు తిరగాలండి బయట? 2 o'clock వాళ్ళకి ఏమైనా స్పెషల్ రైట్స్ ఇచ్చారా? గవర్నమెంట్ ఏమైనా స్పెషల్ రైట్స్ ఇచ్చిందా? 2 o'clock 3 o'clock ఓన్లీ అబ్బాయిలే తిరగాలని, అమ్మాయిలకి ఏమైనా ట్యాగ్ లైన్ ఉందా ఉండకూడదని? తిరుగుతాం అబ్బాయి. నేను రీసెంట్గా మా కొలీగ్స్తో కూడా మాట్లాడుతుంటే, నేను ఒక PHCలో వర్క్ చేశానండి, నేను 3 o'clock అబ్బాయిని తిరగొచ్చు. ఆ ధైర్యం మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే మీకు తెలుసు ఒక సొసైటీలో మా అబ్బాయిలు ఏం చేయరు అని. అంటే అదే అమ్మాయి 3 o'clock నడవాలంటే ముందు వెనకాల ఎంతో ఆలోచించాలండి. అసలు చాలా మార్పు రావాలండి, వచ్చింది అని అనుకుంటున్నారు కానీ ఇంకా మెంటాలిటీస్ అనేవి అక్కడే ఉండిపోయాయి. ఎలా అయితే సొసైటీ అంటే మనం ఏ మార్పు అయితే జస్ట్ బుక్కుల్లో చూస్తున్నాము, ఆ మార్పు ఇంకా రియాలిటీలో రాలేదని నేను భావిస్తున్నాను. మీరు ఎలాంటి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు మేడం? ఫైనల్గా మీ ఇప్పుడు ఒక యాజ్ ఏ డాక్టర్ కాకుండా యాజ్ ఏ ఉమెన్గా మీరు సొసైటీ మీద ఎలాంటివి ఉండాలి, మీకు ఎలాంటి రైట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి?
ఇప్పుడు మన రీసెంట్ ఇన్సిడెంటే చూసుకుంటే అండి, ఇన్సిడెంట్ ఎన్ని డేస్ అయిందండి? 7 డేస్ అయింది, 10 డేస్ అయింది. మన నార్మల్ గవర్నమెంట్ ఈ విషయంలో అని కాదండి, ఏ విషయంలో అయినా రియాక్ట్ అయ్యే గవర్నమెంట్ మరి ఈ విషయంలో ఎందుకు రావట్లేదు అంటే, డాక్టర్స్ అని చులకనా, అమ్మాయి అని చులకనా? చెప్పండి నాకు, దీనికి ఆన్సర్ కావాలండి. ఏ రోజైతే ఈ సొసైటీ మారి, మాకు జస్ట్ ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఎవరైనా అమ్మాయి చుట్టూ, అమ్మాయి కన్ను అంటే అమ్మాయిని చూడాలంటే భయపడాలండి. అలాంటి సొసైటీ రా, భయపడాలి ఎందుకండి? ఈక్వాలిటీ మెజర్ చేయండి కదా ఇప్పటి నుంచి, ప్రతి దాంట్లో ఈక్వాలిటీ. నేను ఒక చిన్న విషయం చెప్తున్నా మీ సొసైటీకి, మళ్ళీ చెప్తున్నా నేను ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకున్నా మనకు ఆల్ ఇండియా ర్యాంక్లో ఐఏఎస్ అయినా ఏదైనా ప్రతి దాంట్లో 10లో 8 మెంబర్స్ మాత్రం ఉమెన్సే ఉన్నారు, మిగతా 2% జెంట్స్ మాత్రమే ఉన్నారు. అంతా ముందుకెళ్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలోని, ఇంజనీర్ రంగంలోని, ప్రతి విషయంలో. డాక్టర్లో అయినా ఉమెన్సే చాలా ఎక్కువ మంది ఊరుకున్నారు, ఇప్పుడు ప్రతి విషయంలో వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళని ఇట్లా అణగదొక్కడం అనేది, వాళ్ళను మానసికంగా శారీరకంగా కొంతవరకు ఇబ్బంది పెట్టి వాళ్ళను పైనకి ఎదగనీకపోవడం అనేది కొంతవరకు బాధాకరం. నేను అనేది ఒకటి, ఎడ్యుకేట్ యువర్ డాటర్స్ అని కాదు, ఎడ్యుకేట్ యువర్ సన్స్ ఫస్ట్, సొసైటీ ఫస్ట్ అని నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా నాకు మాటలు కూడా ఏం రావట్లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ గురించి ఈ వేదిక మీద ఇలా మాట్లాడతామని కూడా మేము అనుకోలేదు. ఇది చాలా, నేను కాదండి, మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం ఇది. గవర్నమెంట్ కూడా కొన్ని చట్టబద్ధంగా చాలా కఠిన శిక్షలు విధించాలండి. వెళ్తున్నాడు 5 సంవత్సరాలు బయటకు వస్తున్నాడు, కిరాతకుడు బయట ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే అండి, వాడికి ఏం డిఫరెన్స్ పడుతుంది? వెళ్తాడు 5, నేను చేసే నేరానికి నాకు తగిన శిక్ష వాడికి దొరకట్లేదు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో ఉన్న వాడికి పెద్ద విషయమా? ఇంత పెద్ద ఇది చేసిన తర్వాత క్రిమినల్, అలాంటి క్రిమినల్ ఉండకూడదండి. అసలు అలాంటి యాక్ట్ తీసుకురండి, మీరు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి. ప్రతిసారి ఒక ప్రొటెస్ట్ జరగాల అండి ప్రతి చిన్న విషయానికి, ఇది ఇప్పటి విషయమా? ఎప్పటి నుంచి నడుస్తుందండి ఇది? గత మీరు అన్నారు కదా ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అయ్యాయండి. అదే అంటున్నా, ప్రతిసారి ప్రొటెస్ట్ అవ్వడం, ఒక 10 డేస్ అవ్వడం, అది కాదండి. థింగ్స్ హ్యాస్ టు చేంజ్. ఇంకా మీదటైనా చేంజ్ అవ్వాలని మేము భావిస్తున్నాము.